భూమి మీద ఉండే ప్రజలకి ఎప్పుడూ చంద్రుల్లో ఒక సగభాగమే కనిపిస్తుంది. మిగిలిన సగభాగం చూడాలి అంటే చంద్రుడి మీదకి వెళ్ళవలసిందే అంటారు. వై పీపుల్ ఆన్ ద ఎర్త్ కెన్ సీ ఓన్లీ వన్ హాఫ్ ఆఫ్ ది మూన్. దీనికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఎత్తు చుట్టూ చంద్రుడు 400,000 కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు చంద్రుడు. ఈ స్థానం నుంచి ప్రారంభించి మళ్ళీ తిరిగి అదే స్థానానికి రావడాన్ని మనం రివల్యూషన్ అని అంటాం. దీనికి పరిభ్రమణం అని అంటాం. అలాగే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, దానికి మనం రొటేషన్ అంటాం, దానికి భ్రమణం అని అంటాం. ఈ చంద్రుడికి ఈ భూమి చుట్టూ తిరిగే పరిభ్రమణ కాలము, తన చుట్టూ తాను తిరిగే భ్రమణ కాలము రెండు ఒకటే అవుతాయి. దీనివల్ల మనం చంద్రుడిలో ఒక సగభాగమే చూస్తాం. దీన్ని అర్థం చేసుకోవడం కోసం ఒకసారి ఈ మోడల్ని చూడండి. ఈ బాల్ని మీరు భూమి అనుకుంటే దీని చుట్టూ 400,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు. నిజానికి ఈ సైజెస్ దే ఆర్ నాట్ అకార్డింగ్ టు స్కేల్. చంద్రుడు భూమిలో పరిమాణంలో 50 వంతు ఉంటాడు. ఇది మనం అర్థం చెప్పడం కోసం చెప్తున్నాం. ఇప్పుడు ఈ చంద్రుడి చుట్టూ ఒక నల్లటి బార్డర్ పెట్టాం. ఈ స్థితిలో ఉండేటప్పుడు ఈ నల్ల బార్డర్ చంద్రుడు భూమి వైపు చూపిస్తోంది. ఒక 90 డిగ్రీస్ తిరిగింది, మళ్ళీ నల్ల బార్డర్ చంద్రుడు భూమి వైపే చూపిస్తోంది. మరొక 90 అంటే 180కి వచ్చాం. మళ్ళీ 180 నుంచి 270కి వచ్చాం. మళ్ళీ 270 నుంచి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అంటే చంద్రుడిలో ఒక భాగం ఎప్పుడూ కూడా భూమిని చూపిస్తూనే అది రెవల్యూషన్ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మరి కొద్దిగా స్పష్టంగా అర్థం కావాలంటే ఇది భూమి అనుకుంటే నా ముఖాన్ని మీరు కాసేపు చంద్రుడు అనుకుంటే ఈ నోసు ఇప్పుడు భూమి వైపు చూపిస్తోంది. ఇప్పుడు నేను 90 డిగ్రీస్ తిరిగినప్పుడు కూడా భూమి వైపే చూపించింది. మరలా 90 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ తిరిగాను, కానీ నోసు ఏమైంది, ఈ భూమి వైపే చూపిస్తోంది. ఇంకొక 90 డిగ్రీస్ మళ్ళీ ఈ నోసు దీని వైపే వచ్చింది. మళ్ళీ ఇంకొక 90 అంటే నేను ఈ చంద్రుడిలా నా ఉన్న తల దీని చుట్టూ ఒక 360 డిగ్రీస్ తిరిగింది. ఈ నోస్ మటుకు ఎప్పుడు ఈ భూమి వైపు చూపించడం వల్ల నా తల ఒక రొటేషన్ చేసినట్టు అయింది. మళ్ళీ అదే స్థానానికి వచ్చా కాబట్టి రెవల్యూషన్ చేసినట్టు అయింది. అందుచేత ఈ భూమి మీద ఉండే ప్రజలకి చంద్రుల్లో ఒక సగభాగం మాత్రమే కనిపిస్తుంది, మిగిలిన సగభాగం కనిపించకపోవడానికి కారణం రొటేషన్, పీరియడ్ ఆఫ్ రొటేషన్, పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ రెండు సమానం అవటం వల్ల. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.